వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్. మనకి ఇక్కడ పెబ్బేరు మార్కెట్లో మంచి హెవీ సైజులో బిగ్ సైజులో ఉన్నటువంటి గిత్తలను కొనుగోలు చేసినటువంటి రైతు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ఈ యొక్క మార్కెట్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్, వనపర్తి డిస్టిక్, తెలంగాణ స్టేట్. మరి రెండు కడలు వేసినాయి కదా? ఎక్కడన్నా మనది? మైనింగ్ వరపల్లి ఉంది, రేపల్ తాలూకా, బాపట్ల జిల్లా. ఫస్ట్ టైం వచ్చారా మార్కెట్ కి? మీకు ఏంటికి ఇవి మామూలుగా? మామూలుగా మీకు గోశాల ఉందా లేకపోతే మామూలుగా బ్రీడింగ్ చేసుకుంటే? అదే అంతేకాకుండా మీకు గోశాలలో ఎన్ని గోవులు ఉంటాయి, మరి వీటికి సంబంధించి పోషణ అనేది ఏ విధంగా చూసుకుంటుంటారు? మా గోశాల పేరు ఎన్టీఆర్ ఎన్టీఆర్ స్మారక అంతర్జాతీయ గ్రామీణ గోశాల, మైనన్వర్పాలెంలో స్థాపించాము. 2023 మే 28 స్టార్ట్ చేసామండి. ఎన్టీఆర్ గారికి 100 సంవత్సరాలు స్మారకంగా మేము పెట్టాము గోశాల స్టార్ట్ చేసాం. ఎన్టీఆర్ గారికి ఆవులంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. అక్కడ మెడ్రాస్ ఆయన ఇంట్లో ఉండే ఆవులు 10 ఆవులు దాకా ఉండే. అది ఈనిన రోజున ఆయన ఎంతో సంతోషంగా చిన్నపిల్లాడిలాగా కేరింతలు కొడతా పాలు పిండించి జును పాలు అందరికీ ఆయన షేర్ చేసేవాళ్ళు ఆనందంతో. ఆయన ఆంధ్రులకు ఆరాధ్య దైవం కాబట్టి, మనందరికి తెలుగు వాళ్ళకి ఆరాధ్య దైవం కాబట్టి మాకు కూడా ఆనందంగా ఉంటుంది. ఆయన పేరు మీద పెట్టాం. 9 ఆవులతో స్టార్ట్ చేసాం. ఇవాళ మిగతా 25-30 ఆవులైనాయి ఇవాళ కొనుగోలుతో. పోయిన వారం ఈ వారం 30 ఆవులు చేసాము. మాకు బ్రీడ్ డెవలప్మెంట్ చేయాలి, ఒంగోలు జాతి బ్రీడ్ డెవలప్ చేయాలని. పెబ్బేరు మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ అనేది తెలుసుకుని యూట్యూబ్లో చూసి, మీ ఆర్కే కన్నా క్రియేషన్స్ వాటిల్లో చూసి మేము ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకున్నాం. మాకు భీముడు గారు ఇచ్చిన సహకారం చాలా మాకు చాలా సంతోషంగా ఉందన్నమాట. చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. కొత్త వాళ్ళమైనా ఆంధ్ర నుంచి వచ్చిన రెండోది ఈయన డ్రైవర్ గారు కూడా చాలా సహకారంతో తీసుకెళ్లారు. ఈయన పేరు ధనంజయరావు గారు నాది అన్నమాట. సో మీ పూర్తి పేరు అన్నా? నా పేరు కొత్తపల్లి శ్రీనివాసరావు అండి. నేను ఇంజనీరింగ్ చేశాను. సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా నిమగ్నమై ఉంటాను. మొన్నే ఎన్టీఆర్ గారి పేరు మీద, ఆయన సినీ జీవితం మీద మేము ఒక బుక్ రాయించామండి. మాకు అక్కడ లోకల్ మన్నే శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఆయన రచయిత. 600 పేజీతో బుక్ రాసామండి. ఏదది బుక్ పేరు మామూలుగా? బుక్ పేరు వెండితెర వేల్పు. ఓకే, వెండితెర వేల్పు. అది December 15 లాంచ్ ఆవిష్కరించాడు. నిరుడు 100వ సంవత్సరం, ఆయన 100వ స్మారకంగా స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేసామండి. ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది. రేపు May 28 1 ఇయర్ అవుతుంది. 9 ఆవులతో ఆయన 9 సంఖ్య అంటే చాలా ఇష్టం. 9 స్టార్ట్ చేశారు ఆయన. ఆయన భావజాలాన్ని మేము కూడా పుణికిపుచ్చుకుని 9తోనే స్టార్ట్ చేసాం. ఇప్పుడు 30కి వచ్చినాయి ఆయన మీద అభిమానం. ఓకే ఓకే. మొత్తానికి ఈ గోశాల మరి ఒంగోలు జంది పశుపోషణ రంగంలో ఆయనకు ఉన్నటువంటి ప్రేమ అభిమానాన్ని ఇంకా పెంపొందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మాది ఇండియన్ కౌ ఫౌండేషన్ అండి. ఇండియన్ కౌ ఫౌండేషన్ మైనన్వర్పల్లి, అది నేనే చైర్మన్ దానికి, ఇండియన్ కౌ ఫౌండేషన్కి. దాని కింద పెట్టాము ఇది గోశాల, ఎన్టీఆర్ గోశాల సంస్థ పేరు ఇండియన్ కౌ అంటే భారతీయ గో సమాజం అలా అన్నమాట. దాని కింద ఎన్టీఆర్ పేరు. ఓకే ఓకే. సో మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా మేము తీసుకెళ్తున్నాం. ఓకే ఓకే. మా బావ గారు, మా మేనమామ కొడుకు శేషగిరిరావు గారు, ఈయన యొక్క ప్రోత్సాహం కూడా చాలా ఉంది. అన్నట్టు వెనకాల ఆయన యొక్క చాలా వెనక అంటే నాకు అన్ని నాలెడ్జ్ ఐడియా ఉంది, బట్ సపోర్ట్ అనేది పక్క నుంచి ఒకళ్ళు ఉంటేనే మేము రాగలుగుతాం. ఇంతవరకు వచ్చి ఇవన్నీ ఉంటాం. ఇక్కడ రాగానే తెలంగాణ ప్రజలు మా ఇక్కడ మా మార్కెట్లో మాకు చాలా సహకారం ఇచ్చినట్టే చాలా సంతోషం మాకు. చాలా హ్యాపీగా ఉన్నాం. ప్రస్తుతానికి 2 గిత్తలు తీసుకున్నారు. ఇప్పుడు 2 గిత్తలు ఆవులు రెండు. ఇది వచ్చేసి 118,000, 92,000. ఇది మరో అదే విధంగా మరొక ఆవును కొనుగోలు చేశారు. మనం ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను. అది వచ్చేసి ఒక దూడ ఊక ఉంది.
ఒంగోలు బ్రీడ్ గిర్ బ్రీడ్. లాస్ట్ మంత్ వచ్చినప్పుడు రెండు గిర్ ఆవులు దూడలు తీసుకెళ్ళామండి. గిర్ బ్రీడ్స్ ఉన్నాయి. అంతకుముందు కూడా మేము నెల్లూరు ఫోర్ డిస్ట్రిక్ట్ తిరిగి కమలాపురం వాళ్ళ సర్వేపల్లిలో కొన్నాం గిర్ బ్రీడ్. ఒంగోలు ఆవుల్ని రెండు హెవీ సైజ్ టూ ల్యాక్స్ పెట్టి కొన్నామండి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారి దగ్గర, నెక్స్ ఎమ్మెల్యే గారి దగ్గర కొన్నాము. అన్న కూడా 180 పెట్టి రెండు గిత్తలు కొన్నాం. ఈ పుంగనూరుకు సంబంధించి ఏమైనా ఉన్నాయా దగ్గర? లేదండి, నెక్స్ట్ బ్రీడ్ చేద్దామని. అంటే ఆల్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న బ్రీడ్స్ 35-36 ఉంటాయి. అవి ప్రతి మా ఊర్లో ఉండాలని, మా ఊరికి మంచి పేరు రావాలి ప్రాంతానికి. ఇంకోటి మాకు వ్యక్తిగతంగా అంటే మాది రైతు కుటుంబం. మా దగ్గర కూడా ఈ సైజు గిత్తలు ఉండేవి. మాది అంటే చదువుకున్న కుటుంబం, వ్యవసాయం. అదేమంతా వ్యవసాయం కానీ చదువు మీద కూడా చాలా మక్కువ ఉంది. అందుకనిగా మనకు వెసులుబాటు కూడా ఉంది, అన్ని చేయించగలుగుతాం. నేచురల్ ఫార్మింగ్ పాలేకర్ గారి వ్యవసాయం మీద నేను ప్రచారకుడిని. అదే మామూలుగా జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ మీద కానీ పాలేకర్ గారు శిష్యులతో నాకు చాలా అనుబంధం ఉంది. సో ఇవన్నీ నేను నిస్వార్థంగా అందరినీ కోఆర్డినేట్ చేస్తూ ఉంటుంది. ఏమీ లేని రోజుల్లోనే వాళ్ళందరినీ ఒక లింకప్ చేసేవాడిని. ఇప్పుడు చాలా నెట్వర్క్ డెవలప్ అయింది, యూట్యూబ్ డెవలప్ అయింది, చాలా వచ్చేసింది. ఓకే ఓకే రైట్. మరి ఈ యొక్క అన్నగారు ఫామ్గా దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రజలు ఎవరన్నా వీక్షకులు కానీ సందర్శించాలి మా గోశాలను అంటే 24 గంటలు 360 రోజులు 24/7 ఎల్లవేళ్ళ మేము సిద్ధమే. మాది అక్కడ స్వామీజీ విమలానంద ఆశ్రమం అని మేము స్థాపించామండి. ఆ ఆశ్రమంలో కట్టేసి ఉంటాయి మాకు. అక్కడ ఇల్లు అదంతా ఉంది. దానిలో ఎప్పుడు 5-6 మెంబర్స్ ఉంటారు. ఎప్పుడు ఫ్యామిలీ ఉంది. మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా ఉంటుంది. ఫోన్ నెంబర్ ఇవ్వమంటే ఇస్తాను. చెప్పండి. నా ఫోన్ నెంబర్ 9849-11-6141 అండి. ఆంబ్రియో టెక్నాలజీని కూడా ఇంప్లిమెంట్ చేద్దాం చూస్తున్నామండి. వీటిల్లో ఆంబ్రియో టెక్నాలజీ కూడా డెవలప్ అయింది. అవునవును. సో అది కూడా ఇంప్లిమెంట్ చేయాలని మా ఊరికి అండి. ఓకే ఓకే. లేటెస్ట్ టెక్నాలజీ ఏదన్నా కూడా మేము ఇచ్చేసుకోవటానికి మేము రెడీగా ఉన్నాం.